నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈరోజు రా టాక్స్లో భాగంగా మనతో మాట్లాడడానికి ఒక సినిమా ప్రొడ్యూసర్ ఉన్నారు. ఇదేంది కొత్తగా సినిమా ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి రా టాక్స్లో కూర్చోబెట్టారు అని మీకు అనిపించవచ్చు. బట్ ఏంటంటే, మనం ఏం చేసినా కూడా ఒక అదైతే ఉంటుందని మీరు నమ్ముతూ ఉంటారు. అయితే దాంట్లో భాగంగానే వీరు వచ్చారు. అయితే వీరి గురించి ఇంట్రడక్షన్ నేను ఇవ్వడానికంటే ముందు, అసలు సినిమా ఎట్నుంచి ఎక్కడ దాకా వచ్చింది అనేది మనం ఒకసారి మాట్లాడుకుందాం. ఈరోజు ఎటువంటి సినిమాకు మనం ఇష్టపడుతున్నాం, ఎటువంటి సినిమాలను మనం చూడాలనుకుంటున్నాం, అంటే సేమ్ టైం ఓటీటీలు కావచ్చు, థియేటర్లు కావచ్చు, అంటే యూట్యూబ్ నుంచి కొంచెం ఎదిగిన తర్వాత మనం ఓటీటీల దగ్గరకు వచ్చినాం, థియేటర్ల దగ్గర నుంచి కొంచెం కిందికి వచ్చినాం. ఎట్ ద సేమ్ టైం అయినా కూడా కొన్ని సినిమాలు ఓన్లీ ఓటీటీలు నడుస్తాయి, కొన్ని సినిమాలు థియేటర్లలో ఇప్పటికి కూడా చాలా అద్భుతంగా నడుస్తున్నాయి. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఏంది, నిన్న అంటే ఇప్పటికి స్టిల్ బాగా నడుస్తున్నది ఎనిమల్ సినిమా. దానిలో ఏమున్నది ఏంది అనేది తర్వాత విషయం పక్కన పెడితే ఇప్పటికి 600 కోట్లు దాటి ఇంకా కలెక్షన్ విపరీతంగా పెరుగుతూనే ఉన్నది, జనాలు చూస్తూనే ఉన్నారు. మరి ఈ 65-70 సంవత్సరాలల్లో అంటే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామ క్రమం ఒకసారి మనం చూసుకుంటే, మనకు పుస్తకాలు ముఖ్యంగా మనం ఎక్కడి నుంచి పుస్తకాల దగ్గర నుంచే కదా మన జ్ఞానం విపరీతమైన జ్ఞానం అంతా వచ్చేది కూడా. ఆ పుస్తకాలు మన వాస్తవ చరిత్రని దాచి మిగిలిన దిక్మాలన చరిత్రనంతా మన మీద రుద్దే ప్రయత్నం చేసిందని చెప్పేసి మనం అందరం అనుకుంటూనే ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మొన్నటిదాకా ఏమైంది, ఈ సినిమాలల్లో కూడా అదే నిజం అనేలాగా మనల్ని ఎవరైతే మన మీద దండెత్తిర్రో, ఎవరైతే మనల్ని బానిసలుగా చూసిర్రో, వాళ్ళనే మనం హీరోలుగా గొలిచినాము. ఎట్ ద సేమ్ టైం వాళ్ళే మనల్ని హీరోగా అనుకున్నాం కూడా. అవంతా పక్కగా ఈ మధ్య కొంతమంది ధైర్యం చేస్తున్నారు, బయటకు వస్తున్నారు, ఇది కాదురా భయ్, ఇది అసలైన వాస్తవం, ఇది అసలైన నీ చరిత్ర అని చెప్పేసి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళకి కనీస సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరిది? ఇదంతా తప్పు అని మనకు తెలిసినప్పుడు వాళ్ళకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత కూడా మనదే. మనది అంటే ఒక ఈ సిస్టమ్ది. బట్ ఈ సిస్టమ్ ఏం చేస్తున్నది అంటే ఇప్పటికి కూడా అదే దరిద్రం చేస్తున్నది. అందుకోసం అని చెప్పేసి ఆ సినిమా ప్రొడ్యూసర్ మన దగ్గరకు వచ్చారు విజయ్ జాగర్లమూడి గారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారండి? చాలా బ్రహ్మాండం ఉన్నాను. యాక్చువల్గా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే మీ కళ్ళలో నీళ్లు కనబడుతున్నాయి నాకు. కొంచెం అలా ఉంటుంది, ఒక ఎమోషన్ వస్తుంది దేశం గురించి మనం మాట్లాడేటప్పుడు, మనం చేసినప్పుడు, మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ చిన్న ఎమోషన్ టచ్ అవుతుంది. అదే కళ్ళు నీళ్లు కనబడుతున్నాయి నాకు. అంటే ఎంత ప్రాణం పెట్టి ఆ సినిమా తీశారంటే మీరు? నిజంగా పెట్టాను సార్, నిజంగా. ఖుదీరామ్ బోస్ అంటే 18 ఏళ్ల వయస్సులో బాంబు దాడి చేసిండు ఎవరి మీద? బ్రిటిషర్ల మీద. అరే మేము బానిసలం కాదు, ఇది మా దేశం, మా దేశం మీరికి మీద వచ్చిర్రు చల్ దొబ్బీర్రు అని చెప్పేసి బాంబు దాడి చేసిండు 18 ఏళ్ల వయసులో. ఈరోజు పోరగాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసు? మీ అందరికీ తెలుసు ఏం చేస్తున్నారు. బట్ ఆయన ప్రాణత్యాగానికి సిద్ధమైండు. అటువంటి వ్యక్తి గురించి మనకు ఎవరికి తెలియదు. అట్లాంటి వ్యక్తి గురించి ఒక అద్భుతమైనటువంటి సినిమా చాలా అద్భుతమైనటువంటి ప్రమాణాలతో, ఏదో మరి దేశభక్తి సినిమా కదా అని చెప్పి ఎట్లా పడితే అట్లా ఏదో షార్ట్ ఫిల్మ్ లెక్క తీసి పడేసి అయిపోతుంది కదా అనుకోలేదు. చాలా పెద్ద పెద్ద క్యాస్టింగ్ ఉంది దాంట్లో. అండ్ మణిశర్మగ లాంటి వారు పనిచేశారు దానికి మ్యూజిక్ విభాగంలో. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్గా చేశారు. వివేక్ ఒబ్రాయ్ నటించిండు. ఇంతమంది గొప్ప గొప్ప నటీనటులు దాంట్లో ఉన్నారు. సాంకేతికంగా కూడా చాలామంది ఉన్నారు. వీరు కూడా 30 సంవత్సరాల నుంచి ఇదే ఇండస్ట్రీలో ఉన్నారు. తీయాలనుకుంటే ఏదో కమర్షియల్ సినిమా తీసేయచ్చు. బేసిక్గా నన్ను అడగాలి ఎందుకు ఇదే సినిమా తీసారు అని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్న పట్టి నాకు మిమ్మల్ని అడగాలని కూడా లేదు. ఎందుకంటే అర్థమవుతున్నా సార్, ఎందుకంటే ఒక దేశభక్తి గల చిత్రం తీయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజులలో గట్స్ కావాలి అన్నిటికి మించి. అయితే మనం పెట్టే రూపాయి తిరిగి మన దగ్గరకు వస్తుందా రాదా అంటే, ఎవరైనా సరే ఈ రోజు రేపట్ల ఒక రూపాయి మనం పెడుతున్నాము అంటే దానికి 2 రూపాయలు రావాలనుకోండి. ముఖ్యంగా సినిమా పిచ్చున్న వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి, సినిమా పిచ్చని ఎందుకంటున్నాడు, అది ప్యాషన్ కంటే ఎక్కువ ప్రమాదం కాబట్టి చెప్తున్నా. ఇక్కడ ఏంటంటే రూపాయి పెడితే మనకు 2 రూపాయలు రాకున్నా సరే మన రూపాయి మనకు వస్తే చాలు, ఒక పేరు కోసం చేస్తాం. అండ్ మీది ఇంకో రకం అన్నట్టు, ఒక వాస్తవాన్ని ప్రపంచం దృష్టికి తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో చేసేది ఇంకో రకమైనటువంటి విధానం. బట్ దీంట్లో భాగంగా ఈ సినిమా తీస్తున్నప్పుడు కానీ, సినిమా తీసిన తర్వాత కానీ, అది ఆబ్వియస్లీ నేను మిమ్మల్ని అడగకూడదు అనుకున్నా కూడా అదే ప్రశ్న మొదలొస్తుంది. ఇంతమంది అంటే ఎంతోమంది ఉన్నారండి మనకు ఉద్యమకారులు, అంటే స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది ఉండగా ఖుదీరామ్ బోస్ గారి సినిమా మాత్రమే మీకు తీయాలి అని ఎందుకు అనిపించింది? ఇప్పుడు ఆత్మవిశ్వాసం ఉన్న కొందరు వ్యక్తుల చరిత్రే ప్రపంచ చరిత్ర అని స్వామి వివేకానంద చెప్పారండి. అలాంటి కొందరిలో మొట్టమొదటి వాడే ఖుదీరామ్ బోస్ అని చెప్తాను నేను. ఎందుకంటే అతను ఖుదీరామ్ బోస్ అనే అతను సిస్టర్ నివేదిత అనే ఎవరైతే వివేకానంద స్వామి శిష్యురాలు ఉన్నారో ఆమె శిష్యరేఖంలో పెరిగి పూర్తి వివేకానంద భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తి ఖుదీరామ్ బోస్. ఓకే. తద్వారానే అతను తన నెక్స్ట్ జనరేషన్ మార్గదర్శి అయ్యాడు. ఇవాళ మనకి సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్, అల్లూరి ఆజాద్ గురించి మనకు బాగా తెలుసు. కానీ వీళ్ళని కూడా ఇన్స్పైర్ చేసిన ఒక వ్యక్తి, ఒక మార్గాన్ని చూపించిన ఒక వ్యక్తి ఖుదీరామ్ బోస్. అలాంటి వ్యక్తి గురించి మనం అందులో
బహుశా ఈ ఇంతవరకు ఉన్న ఇంతమంది స్వాతంత్ర సమరయోధులు ఎంతోమంది ప్రాణాలు అర్పించిన వాళ్ళు ఉంటారు కానీ అందులో చేతిలో భగవద్గీత పట్టుకొని చిరునవ్వుతో ఊరికంబం ఎక్కిన 18 సంవత్సరాల కుర్రాడు ముక్కు పచ్చలాన బారుడు 13 సంవత్సరాలకే తన బ్రిటిష్ పరిపాలన నుండి పక్కకి వెళ్ళిపోవాలని వాళ్ళు పోరాడిన వ్యక్తి కుదిరాం రోజు 13 సంవత్సరాలు మొదలుపెట్టి 18 సంవత్సరాలు తన జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి గురించి అందులో ఇంత యువతకి ఆదర్శమైన ఒక వ్యక్తి, అంటే యువత అంటే అతనిలాగేదో ఇప్పుడు అలా అది లేదు, ఇవాళ చక్కగా వృద్ధిల్లుతున్నాం అందరం. ఈ టైంలో కొంత మనం దేశభారి సంబంధించిన కొన్ని అవగాహనలు పెంచుకొని అలాంటి వాళ్ళ చరిత్రను ఒకసారి మనం మననం చేసుకుందామని ఒక ఉద్దేశమే. ఎందుకంటే నీ ధర్మం, నీ సంఘం, నీ దేశం మరవద్దు, నీతిని నిలిపి జాతిని నడిపిన మహనీయులను అసలే మరవద్దు అంటారు. అలాంటి వాళ్ళని మళ్ళీ మళ్ళీ మనం కొత్త జనరేషన్ తెలుసుకొని ఉంటేనే ఈ జాతి తిరిగి గొప్పగా ఉంటుంది అనేది ఒక ఉద్దేశం అందంతే. రిస్క్ అనిపించలేదా? ఎందుకంటే మీరు మీరు కొత్త కదా ఇండస్ట్రీకి. అదే సార్, ఇప్పుడు అది ఒక ఎడిక్షన్ అంటారు, మనకు దేశం దైవం సంబంధించిన ఎడిక్షన్లో మనం ఉన్నాం. కొందరు కొన్ని ఎడిక్షన్లు ఉంటాయి, అవి చెప్పుకోలేని, మనం గర్వంగా చెప్పుకునే ఎడిక్షన్ ఇది. ఇప్పుడు కొంతమంది భవిష్యత్తులో ఏం జరుగుతుందో లెక్కలేసేవాడు అది ఏమీ సాధించలేడు ఒక రకంగా చెప్పాలంటే. అది మనం చేసే ఆలోచన మంచిదైనప్పుడు, అది నిజమైనప్పుడు దాని ఆచరణ బెట్టలో తప్పు లేదు. మన ఆదర్శం ఎంత గొప్పదైతే అంత స్ట్రగుల్ మనకు వస్తుంది, అది కష్టపడాలి. కష్టపడాలనేది మనం అనేది మనం కొంచెం ఎలా అనేది దాన్ని అధిగమించడం. ఓకే, సినిమా షూట్ ఎన్ని రోజులు చేశారండి? 45 డేస్ దాకా చేసాం. అంటే ఓవరాల్గా మీకు ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ వచ్చి ఫస్ట్ కాపీ వచ్చే వరకు ఓవరాల్గా ఎన్ని డేస్ పట్టింది? ఇది నాకు ఒక 8 మంత్స్ పట్టింది అండి. 8 మంత్స్ పట్టింది. ఒక 8 నెలల కష్టం ఇది. ఓకే, ఎంతమంది సాంకేతిక వర్గం మొత్తం ఎంతమంది ఉంటుండొచ్చు? ఉంటాను ఒక 200 దాకా ఉంటారు. అంటే మెయిన్ ఆర్టిస్ట్ అంటున్నారా? మొత్తం అండి, మొత్తం కలిపి 200 మెంబర్స్ రోజు వర్క్ చేస్తారు అనుకోండి. ప్రతిరోజు 200 మంది పనిచేస్తారు. సో అంతమంది కష్టం, 8 నెలల కష్టం. సో నేను ఇంకొక అప్డేట్ కూడా విన్నాను మీ గురించి. అంటే సినిమా అయిపోయిన తర్వాత దీన్ని రిలీజ్ చేయలేకపోతున్నాను అనేటటువంటి స్ట్రగుల్లో ఒకసారి మీకు హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చిందండి? చిన్న మైల్డ్గా వచ్చిందండి, బట్ దాన్ని మనం రెక్టిఫై అంటే తప్పదు. అది ఆ సిచ్యువేషన్లో అలాంటి జరిగింది, దాన్ని మళ్ళీ మనం అధిగమించుకొని మనం ముందుకెళ్తున్నాం. అంటే దీనికి రావాల్సినటువంటి అప్లాజ్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఏంటి, ఓ ఫెస్టివల్స్లో దీన్ని ప్లే చేశారు, రీసెంట్గా పార్లమెంట్లోని సభ్యులందరికీ ఇది ఒక ఈ చిత్రాన్ని చూపించడం కూడా జరిగిందని చెప్పేసి కూడా మేము విన్నాం. జరిగింది. మరి అంత జరిగిన తర్వాత దాన్ని అంటే దీన్ని మీరు వాడుకోలేకపోయారా ఆ పబ్లిసిటీని, లేదా అది అంత మట్టుకి ఆగిపోయిందా? కమర్షియల్గా మీరు ఎక్కడ రిలీజ్ చేయడానికి ఎక్కడ ఇబ్బంది పడ్డారు? అంటే రిలీజ్ చేయడం కంటే ఎవరో ఒకళ్ళ సపోర్ట్ కోసమే ఇది. నేను మళ్ళీ దీనికి ఈ సినిమాకి మళ్ళీ నేను థియేటర్లు తీసుకొని థియేటర్ల మీద ఇన్వెస్ట్ చేసి రిలీజ్ చేసే అంత అయితే నేను అవలదలుచుకోలేదు. ఓకే, ఎవరో ఒకళ్ళ ఒక బేసిక్ పెద్దవాళ్ళ సపోర్ట్ ఉంటే ఆ సపోర్ట్ తోటి వాళ్ళు ప్రజెంట్ చేసుకొని ఇలాంటి ఒక మంచి సినిమా దీంట్లో కాదనే దానికి ఏమి లేదు. ఓకే, అలా చాలా మందిని అడిగాను, వాళ్ళు ప్రజెంట్స్ ఇవ్వడానికి పెద్దవాళ్ళని అప్రోచ్ అయ్యారు. మీరు అప్రోచ్ అయ్యాను? ఓకే, వాళ్ళు చూసినప్పుడు వాళ్ళ పేర్లు చెప్పకుండా పర్లేదు, చూసినప్పుడు వాళ్ళు ఏమన్నారు? అంటే సినిమా చూసారా, చూడడానికి వచ్చారా? సినిమా చూడలేదు. మాట్లాడారు మీకు ఏమైనా సలహాలు ఇచ్చారా పోని వాళ్ళు? ఇచ్చారు. ఏం సలహాలు ఇచ్చారు తెలుసుకోవచ్చా? ఇంకోసారి ఇలాంటి సినిమాలు తీయొద్దని సలహా ఇచ్చారు. ఇచ్చారు. వేరే ఇంకోసారి ఇంకో సినిమా తీసినా కూడా ముందుగానే అప్రూవల్ తీసుకొని వాళ్ళ డబ్బులతో ఎవరైతే ప్లాట్ఫామ్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర తీసుకొని చేయని సలహాలు ఇచ్చారు. ఆ సలహాలు నాకు తెలుసు, తెలియకుండా ఏమీ లేను కానీ, బట్ ఇది మన ప్యాషన్, అంతే మనం చేయాలనుకున్నాం చేసాం. ఓకే, సలహాలు ఇచ్చినప్పుడు ఏమనిపించింది మీకు? నాకేమనిపించలేదు సార్, అంటే నాకు తెలియని విషయం కాదు కదా వాళ్ళకి. నాకు వాళ్ళ సలహాని నేను వాళ్ళు రెస్పెక్ట్ చేసి విన్నాను తప్పితే నేను అది వాళ్ళు మీరు చెప్పేది నన్ను అనుకోలేదు, నిజమే కదా అనుకోలేదు. ఎందుకంటే నాకు తెలిసిన విషయమే, తెలిసే నేను ఇందులో దిగాననేది అది వాస్తవం. అది దాని మీద ఎవరిని మనం బ్లేమ్ చేయడం ఏమీ లేదు. ఓకే, కమర్షియల్ కాదని తెలుసు, ఇందులో యూత్ వ్యవహారం లేదని తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఒక మంచి సినిమా తీయాలనే ఒక ఇది. సినిమా అన్నప్పుడే కమర్షియల్ కదండి, ఇప్పుడు కమర్షియల్ కాదు అని తెలిసాక ఎలా సినిమా తీశారు మీరు? అంటే అందుకని కమర్షియల్ ఎలిమెంట్స్తోనే నేను తీశాను ఈ సినిమాని. కమర్షియల్ కాదు, కమర్షియల్ అంటే పూర్తిగా నేను కామెడీలు, ఎంటర్టైన్మెంట్లు, డ్యాన్సులు అలాంటి ఒక ఆస్పెక్ట్ ఈ సినిమాలో ఉండకపోవచ్చు. కానీ చూసే విధానంలో ఒక మనకు ఒక ఎమోషనల్ డాక్యుమెంటరీ కాదు ఇది, సినిమానే. సినిమానే, డాక్యుమెంటరీ కమర్షియల్ గా తీశారు. ఇందులో యాక్షన్ ఉంటుంది. ఫైట్ మాస్టర్ ఉన్నాడు ఇందులో, చాలా బ్రహ్మాండంగా మారేడు మిల్లు ఫారెస్ట్ లో పోయి మేము 15 రోజుల పాటు అక్కడే ఉండి కుళ్ళు జోకులు, డాన్సులు, పాటలు ఇటువంటి ఉండవు కావచ్చు, కానీ ఇది పక్క కమర్షియల్ సినిమా. అవును, దాంట్లో ఎటువంటి సందేహం లేదు, ఇదే డాక్యుమెంటరీ కాదు. అవును. ఈ రోజు మనం చెప్పబోయేది వార్త కాదు, వాస్తవం. ఒక 18 ఏళ్ల కుర్రాడు ఒక్కసారిగా దేశాన్ని కదిలించాడు, బ్రిటిష్ గుండెల్లో తడ పుట్టించాడు,
35 కోట్ల భారతీయులకి ఊపిరి పోశాడు. స్వాతంత్రం మన హక్కు, ఇవ్వమని అడుగుదాం, ఇచ్చే వరకు పోరాడదాం. మీరు సిద్ధమైతే అందామందరం. బెంగాల్ ప్రావిన్స్ని రెండుగా విభజించాలని బ్రిటిష్ రాజ్ సిద్ధంగా ఉంది. ఈ నినాదాలు అసమ్మతుల వల్ల ఉపయోగం లేదు. వాళ్ళ అకృత్యాలకు అడ్డుకట్టపడాలంటే మనం ఎదురుదాడి చేయాలి. ఈ జెండా నా గుండెలకు తాకితే నాకు హనుమంతుడు అంత బలం వచ్చినట్టు అనిపిస్తుంది. లార్డ్ కర్జన్ ఈ అరాచకాలకి మూల కారకుడు. ఆ రాక్షసుడే మన ప్రధాన శత్రువు. హింస వినాశనానికి కారకం, ప్రాణాలు తీయటం సరికాదు కుదీ. యుద్ధం అనివార్యమైనప్పుడు చంపడం అధర్మం కాదు. శత్రు అధర్మాన్ని పాటించిన ధర్మాన్ని పట్టుకోవడానికి నేను శ్రీరాముణ్ణి కాదు, కుదీరాముణ్ణి. భారతదేశానికి కుదీరాం శక్తి కాదు, భారతదేశమే కుదీరాంకి శక్తిగా మారింది. నేను చరిత్రలో లేకపోయినా పర్వాలేదు బరీందర్జీ, స్వతంత్ర భారత జ్యోతికి సమిధనైతే చాలు. అండ్ మీరు 30 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా సార్ ఇండస్ట్రీలో, అంటే మీ ఒకసారి మీ ప్రొఫెషన్ గురించి తెలుసుకోవచ్చా? మీ బ్యాగ్? నేను ప్రొడక్షన్ మేనేజర్ అండి. ఓకే. నేను సురేష్ ప్రొడక్షన్లో 20 ఇయర్స్ పనిచేశాను. వావ్. ఇక అక్కడ నుంచి ఏవిఎం ప్రొడక్షన్స్, సన్ పిక్చర్స్, లైకా ప్రొడక్షన్స్ ఇలాంటి పెద్ద కంపెనీలు చేశాను. మణిరత్న గారితో రెగ్యులర్గా మన రీసెంట్ పొన్నియన్ సెల్వన్ మొత్తం నేనే ప్రొడక్షన్ చేశాను. శంకర్ గారి సినిమాలు అన్నీ చేస్తుంటాను. ఇప్పుడు ఈ రీసెంట్గా నేను ఇందులో ఉండటం వల్ల ఇప్పుడు జరుగుతున్న సినిమాకి నేను వెళ్ళలేదు. యాక్చువల్లీ భారతీయ 2 కూడా ఫస్ట్ కొంతకాలం జరిగి ఆగిపోయింది. అప్పటి వరకు నేను ప్రొడక్షన్ చేశాను. దాని తర్వాత నేను మళ్ళీ బిజీ అయిపోయి నేను వెళ్ళలేదు ఆ సినిమాకి. ఓకే. సో ఈ సినిమా మీరు తీస్తున్నారు అంటే ప్రొడ్యూసర్గా మీరు ఎంటర్ అవుతున్నారని, ఎంటర్ అయ్యే ముందు సినిమా తీయడానికి కంటే ముందు వీళ్ళందరికీ తెలుసా? అంటే మీ ఆత్మీయులు అన్నప్పుడు కొందరికైనా మీరు తెలిసే అవకాశం ఉంటుంది కదా, ఎవరు చెప్పలేదు? అంటే మీ ప్రొఫెషన్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టుగా మీరు ఒక దాంట్లో ఉన్నారు. అంతే, నేను ఎవరికి చెప్పలేదు. బట్ ఎవరికి చెప్పలేదు మీ పర్సనల్ దాంట్లో? మందికి తెలుసు అంటే ఏంటి అనేది తెలుసు, కానీ మనం ప్రత్యేకంగా పోయి ఓపెన్గా ఎవరికి చెప్పలేదు. చెప్పలేదు. ఇప్పుడు అంటే వాళ్ళందరికీ ఇప్పుడు తెలిసిందండి, అంటే అప్పుడంటే తెలియదు, బట్ ఇప్పుడు సినిమా కూడా అంటే చాలా పెద్ద అప్లాజ్ కూడా వచ్చింది కదా సినిమాకి. తెలుసండి. సో వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా కామెంట్స్ కానీ బాగా తీసావని చెప్పేసి మాటలు కానీ అలాంటివి ఎవరి దగ్గర నుంచి అయినా వచ్చాయా? అలా ఏం లేదండి. ఎందుకంటే దీనికి మళ్ళీ దీన్ని మనం కొన్ని విషయాలు బయటకు మాట్లాడిన విషయాలు ఉంటాయి. ఓకే. కొంత సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉండదు, అది నాకు తెలిసినంత వరకు. అంటే ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ టైం ఇన్ని సంవత్సరాల ప్రొడక్షన్ మేనేజర్గా నేను అందరికీ నచ్చిన వ్యక్తినే. ఎస్. చాలా మంచి ప్రొడక్షన్ మేనేజర్ కింద నిర్మాతగా మారటం అనే విషయంకి వచ్చేప్పటికీ ఎందుకు ఉంటుందని మీరు అనుకోవచ్చు. చిన్న ఒక ఇది ఉంటుంది, ఒక ఈగో లాంటిది. ఓకే. దాంతోపాటు మొదటి సినిమా వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 100 కోట్లు పెట్టి వాళ్ళు సినిమా తీయగలరు, కానీ ఈ సినిమాని వాళ్ళ జీవితంలో తీయలేరు. ఓకే. నేను వాళ్ళు తీసి ఆ సినిమాలన్నీ కూడా నేను తీయగలను, కానీ నా యొక్క భావజాలం నాకు తీయాలనిపించింది, నేను ఈ సినిమా తీశాను. ఓకే. అంతేగాని వాళ్ళని ఎవరిని నేను ఇది చేయదలుచుకోలేదు. ఓకే. అసలు మీరు ఇండస్ట్రీకి రావడానికి గల కారణం ఏంటి? అంటే 30 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు కదా, 30 సంవత్సరాల క్రితం మీరు ఎవరు? 30 సంవత్సరాల క్రితం మాది ప్రకాశం జిల్లా కారం చేయడని ఒక ఊరు. ఓకే. అది రామానాయుడు గారు కూడా అదే ఊరు. నేను దానికోసం రాలేదు, కానీ ఏదో ఒక చేయాలి మనం. అంటే యాక్చువల్గా నేను పెద్దగా చదువు మీద ఇంటర్మీడియట్ డిస్కంటిన్యూ చేసి 17 ఇయర్స్కే వచ్చాను ఇక్కడికి నేను. ఓకే. వచ్చి రామానాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి మాకు ఊళ్ళో రిలేషన్స్ ఉన్నాయి, అలా నేను వెళ్ళి అప్రోచ్ అయ్యి అయినా కూడా నాకేం ఈజీగా ఏం జాబ్ రాలేదు. నేను కష్టపడి ట్రై చేసి నన్ను పరీక్షించి చేస్తారా ఉంటారా లేదని చేసి రకరకాల పర్టికులర్గా ఇండస్ట్రీకి రావాలని ఏమి రాలేదు. ఓకే. అనుకునే ఇదే వచ్చింది ఇక్కడికే, సినిమాకనే వచ్చాము. అంటే దాని మీద మొదటి నుంచి ప్యాషన్ తోటి అయితే రాలేదు. సో సినిమాలో ఏదో ఒకటి చేయాలని వచ్చారు. అంతే అంతే. సో ప్రొడక్షన్ మేనేజర్గా ఎంటర్ అయ్యారు. ఆ తర్వాత ఇప్పుడు ప్రొడ్యూసర్ అయ్యారు. ఆ ప్రొడ్యూసర్ అనేది ఒక అంబిషన్ ఎప్పుడు కూడా. ఓకే. ఇది నేను ఇప్పుడే కాదు, ఒక గత 2009లో కూడా ఒక సినిమా స్టార్ట్ చేశాను. అది మనది శ్రీ విష్ణు ఫస్ట్ ఫిలిం, నేనే
స్టార్ట్ చేశాను, బట్ అది వర్కౌట్ అవ్వాల. గ్రాండ్గా ఓపెన్ అయింది, శంకర్ రజనీకాంత్ ఐశ్వర్యరాయ్ అందరు వచ్చి పెద్ద గ్రాండ్గా ఓపెన్ అయింది. కానీ ఆ టైంలో కొత్త హీరోలకి శాటిలైట్ కూడా ఏమి లేదు, తీసేశారు. అంతకుముందు వరకు భూమి ఉంది, ఆ భూమిని నమ్ముకుని మనం ఒక స్టెప్ వేసే లోపే ఇప్పుడు ఎవరైతే మినిమం ఒక ఈ రేంజ్ ఉండాలి హీరోకి అని చెప్పేటప్పటికి మనం కొంచెం ఇది ఇబ్బంది అవుతామని నేను ఆపేశాను అన్నమాట. ఓకే, ఇక అప్పటి నుంచి మళ్ళీ మామూలు ప్రొడక్షన్ ఇప్పుడు మళ్ళీ. ఓకే, అయిపోయిన తర్వాత ఇప్పుడు సినిమా అయితే ఫస్ట్ కాపీ మీ చేతిలో ఉంది, మీ ప్రయత్నాలు సాగుతున్నాయి, అండ్ దీన్ని ఓటీటీకి ట్రై చేశారా? ట్రై చేస్తే వాళ్ళు ఇంతమంది ఆఫ్లైన్లో మీరు అన్నారు నేను ఓటీటీ చాలా ఓటీటీలకు ట్రై చేశాను ఫ్రీగా ఇస్తామన్నా కూడా తీసుకోలేదు అని, ఏంటి అది నాకు అర్థం కాలేదు అసలు. అదే, నేను చాలా మందికి నేను అప్రోచ్ అయ్యాను, మొదట సేల్ కోసమే అప్రోచ్ అయ్యాము. ఓకే, హోల్సేల్ అమ్మేద్దాం అనుకున్నారు? అమ్మేద్దామని. ఓకే, 2-3 మంత్స్ అలా వెయిట్ చేయించి చెప్తాం అంత ఇస్తావా ఇంత ఇస్తావా అని కూడా అన్నాడు. ఉన్నాయి సరే అని మనం దానికి తలకాయ ఊపి వాళ్ళు అన్నదానికి పర్వాలేదులే, సరే లాస్ అయినా పర్వాలేదు అనుకుంటున్నాను. తీసారు సినిమాని, ఇది నాకు 4.5 crores అయింది. 4.5 crores అయింది. ఓకే, ఇంకా ఇది 1.5 ఇయర్ నుంచి ఇంట్రెస్ట్లు ఉన్నాయి, అవి పక్కన పెట్టాలి పక్క. ఓకే, దాని గురించి మనం అది కాకుండా 4.5 crores అయింది. సరే, ఎంతైనా పర్వాలేదు మనం, ఎందుకంటే ఇందులో నేను ప్రొడ్యూసర్, మా అబ్బాయి హీరో ఉన్నాడు ఇందులో. ఓకే, అందువల్ల నాకేంటంటే అబ్బాయి పేరు రాకేష్ అండి. రాకేష్, ఇది ఒక ప్రొడ్యూసర్గా నేను తీసింది మంచి సినిమా, దానికి నిరూపణ అయిపోయింది ఆల్రెడీ. దాన్ని బేస్ చేసుకొని నాకు నెక్స్ట్ ఇంకో సినిమా మళ్ళీ నేను వాళ్ళు ఎవరైనా సలహా ఇచ్చారని చెప్పాను కదా ముందు, ఈసారి వాళ్ళ దగ్గర ప్లాట్ఫామ్కి అప్రోచ్ అని. ఒక మంచి సినిమా తీసినప్పుడు డెఫినెట్గా నాకు అప్రోచ్లో నాకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది, మా అబ్బాయికి ఒక చిన్న ఇంకో మంచి సినిమా వస్తుంది, అందువల్ల నాకు బెనిఫిట్, అందువల్ల నేను లాస్ అయినా పర్వాలేదు అనే ఉద్దేశంతో. అంటే లాస్ అంటే ఏదో మొత్తమే కాదు, కొంచెం అటు ఇటు బేర పడతారు కదా దానికి, నేను ఎంతైతే ఇస్తాను మార్జిన్లో కొంచెం అటు ఇటు అయినా పర్లేదు, నేను కూర్చొని నాది ఇంతకు పెట్టి తీశాను అనేది అలా ఏం లేకుండా అప్రోచ్ అయ్యాను. దానికి కూడా వాళ్ళు లాగి మళ్ళీ టైం లేదు, ఫండ్స్ లేవు, ఇప్పుడు కంటెంట్ లేదు ఈ సంవత్సరం, ఇలా రకరకాలు చెప్పేవాళ్ళు అనమాట. ఫ్రీ అని ఎక్కడికి వెళ్ళారు మరి, ఫ్రీగా అయినా పర్లేదు వాళ్ళ దగ్గరికే. ఓకే, వాళ్ళ దగ్గరికే వెళ్ళి పెట్టుకుంటే వ్యూవర్షిప్ ఫ్రీ అంటే, ఇప్పుడు చాలా సినిమాలు వ్యూవర్షిప్ మీద వెళ్తున్నాయి, వాళ్ళు ముందుగా డబ్బులు ఇవ్వట్లేదు. మీరు పెట్టుకోండి, ఆ సినిమాని చూపించే బాధ్యత నాది మళ్ళీ, ఎందుకంటే నాకంటూ కొంత ఉంది, నేను వాళ్ళ చేతకి చెప్పించుకొని పలానా దాంట్లో ఉంది సినిమా చూడండి అని చెప్పించుకునే ప్రమోషనల్ అయినా కూడా రాలేదు. వాళ్ళ కొన్ని లిమిట్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి, ఏదో రకరకాలు చెప్పారు. సరే ఇక వీళ్ళతో కాదులే అని చెప్పి నేను ఇక దీన్ని ఇలాగే ఉంటే కన్నా నేను బయటకు వెళ్ళి ఏదో దీన్ని పోరాటం చేయాలా. అంటే బేసిక్గా కష్టం అనేవి, ఒడిదుడుకులు అనేవి తట్టుకునే శక్తి మనకు మాత్రమే ఉంది, మన సంస్కృతి సాంప్రదాయాలకే ఉంటుంది కష్టాలు తట్టుకునే శక్తి. ఈ సైన్స్కి నాస్తికులకి వ్యవహారాలకి వీళ్ళకంతా ఉండదు, కాబట్టి మనం జాతి నరనరాల్లోకి సంస్కృతి సాంప్రదాయాలను ప్రవేశపెట్టాలంటాడు వివేకానంద స్వామి. అలాగే ఆ కష్టాల నుంచి మనం ఎలాగైనా దీన్ని బయటకు తీసుకొచ్చి ముందుకెళ్ళాలనే ఉద్దేశంతో నేను చేస్తున్న ఒక ప్రయత్నం అనమాట. ఓకే, అంటే ముందుకంటే ఎలా ప్రయత్నం చేస్తున్నారు? అంటే ఇప్పుడు సొంతంగా పెట్టిన ఓటీటీ ఉంది, నేనే పెట్టుకున్నాను ఓటీటీ. ఓటీటీ అని దాని పేరు? అది ఓటీటీ, playmeott.com. playmeott.com ఇది ఒక వెబ్సైట్. ఓకే, ఇది ఒక ఓన్ యాప్. ఇందులో పెట్టుకుని నేను దాంట్లో టికెట్ పెట్టి దాన్ని సర్క్యులర్ చేసే ప్రాసెస్లో ఇప్పుడు ముందుకెళ్తాను. ఓకే, ఎంత పెట్టారు దాని టికెట్? 100 rupees పెట్టారు. 100 rupees పెట్టారు. సో ఇప్పుడు వ్యూయర్స్ ఎవరైనా ఒకవేళ చూడాలి అనుకుంటే ఎలా చూడొచ్చు సినిమాని? అదే సార్, ఆ లింక్ ఇప్పుడు మీకు ఇస్తాను, మీరు మీ డిస్క్రిప్షన్లలో పెడితే ఆ దాంట్లోకి వెళ్తే. ఓకే, ఆ లింక్ ఓపెన్ చేస్తే playmeott.com అని మీరు గూగుల్ సెర్చ్ చేస్తే వస్తుంది. ఓకే, లేదా మీకు ఇచ్చిన లింక్లు ఆటోమేటిక్ లింక్ పెడతాం, మనం డైరెక్ట్ ఆ లింక్ క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా అండి ప్లేస్టోర్కి వెళ్తుంది. ఓకే, డిస్క్రిప్షన్లో మేము పెడతాం ఆ లింక్ని. ఖచ్చితంగా ఎవరు సినిమా చూడాలనుకున్నా కూడా, ఎందుకంటే ఇటువంటి సినిమాలు చూడాలండి, ఎందుకు చూడాలనే విషయం ఫస్టే మీకు ఇంట్రడక్షన్లోనే నేను చెప్పాను. అండ్ ఈ సినిమాని ఎందుకు కొనలేదు, ఎందుకు ఎవరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు అంటారు, మీ ఉద్దేశం ఏంటి? ఎందుకంటే ఒక 30 సంవత్సరాల కెరీర్, మీద చిన్న కెరీర్ కాదు 30 సంవత్సరాలు అంటే నేను పుట్టాను. అది నేను తప్పు అనుకుంటున్నా అనకూడదు, ఎందుకంటే నేను ప్రేమించి చేసిన సినిమా నేను తప్పు అనలేను నేను, కానీ కంటెంట్ రాంగ్ అనే విషయం అయితే మార్కెట్లో ఉంది. అంటే దీన్ని 10 మంది ప్రోత్సహిస్తే ఈ కంటెంట్ చూడటానికి ఎవరైనా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అంటే అతను కూడా బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు తీసుకోవడానికి ఆలోచిస్తారు. అంటే తప్పేంటి, జనాలు చూడట్లేదు ఇలాంటి సినిమాలు అంటారా? అంతే, దేశభక్తి సినిమాలు జనాలకి ఎక్కువ, వాళ్ళు ఆగస్టు 15 రోజున మాట్లాడే మాటలు తప్పితే మిగతా రోజుల్లో వాళ్ళు మాట్లాడతారు. కొన్ని సినిమాలు హిట్ అయిన సినిమాలు ఏం లేవంటారా ఇలాగా? ఏముండీ సార్, మీరు చెప్పండి కొన్ని. అంటే యాక్టర్ బేస్డ్గా ఉన్నాయంటారు? అంతే, స్టార్ ఉండాలి, స్టార్ ఉంటే అది ఏది సినిమా తీసినా మనం వెళ్తాం కదా ఫస్ట్, అది దానికి దీనికి లేదు. సినిమా వాల్యూస్ నమ్మి వచ్చే ఆడియన్స్ తగ్గిపోతున్నారు అంటారు. ఓకే, ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఆడియన్స్కి ఎందుకు చూడాలి ఈ సినిమా, ఎందుకు చూడాలి అంటే చెప్పాను కదా సార్, యువత మంచి మార్గంలో నడవాలంటే ఇప్పుడు మిగతా కొన్ని పేర్లు మనం చెప్పకూడదు, కానీ ఆ సినిమాల కన్నా చాలా ఉత్తమమైన సినిమా
దీన్ని చూసి మీరు కా ఇది మంచి సినిమా అని కాదని చెప్పలేని ఒక సినిమా ఇది. ఓకే, దీని వాల్యూస్ దీనికి ఉన్నాయి. ఎందుకంటే ఇందాక మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ, ఎంతోమందికి స్ఫూర్తినిచ్చిన ఒక ఇతను. మనం వీళ్ళందరి గురించి, భగత్ సింగ్ గురించి, సుభాష్ చంద్రబోస్ వాళ్ళ సినిమాల గురించి మనం ఆ సినిమాని ఎందుకు చూడాలనుకుంటాం అంటే, దాన్ని మించిన ఒక సినిమాని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా మన వాస్తవ చరిత్ర అంతమందిని ఇన్స్పైర్ చేసినటువంటి ఒక వ్యక్తి, అది కూడా ఏంటి 11-12 ఏళ్ల వయసు నుంచి బ్రిటిష్ సామ్రాజ్యం పైనే ఆయన పోరాటం చేయడం మొదలుపెట్టి 18 ఏళ్లకి భగవద్గీతని చేతిలో పట్టుకొని ఉరికంబాన్ని ఎక్కాడంటే ఎటువంటి వ్యక్తి అండి ఆయన? వాళ్ళ గురించి కదా మనం తెలుసుకోవాలి, వాళ్ళ గురించి కదా మనం చదువుకోవాలి, వాళ్ళ గురించి కదా మన తర్వాత తరాలకు మనం తెలియజెప్పాలి. ఇట్లాంటి సినిమాలను మనం ఎంకరేజ్ చేస్తేనే కదా. అంటే ఇటువంటి వ్యక్తులను ఎంకరేజ్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఏం లేదు, ఇప్పుడు ఎనిమల్ సినిమానే నేను చెప్తా, నాకు ఎటువంటి మొహమాటలు లేవు, మీకు తెలుసు ఆ విషయం. ఇప్పుడు ఎనిమల్ సినిమానే దాని బేసిక్గా ఒకరు నన్ను ప్రత్యేకంగా ఆ సినిమా చూడమని చెప్తే నేను వెళ్ళి చూసిన, ఎందుకంటే వారికి నచ్చలేదు ఆ సినిమా, నన్ను చూడమన్నా నా అభిప్రాయం ఏందో తెలుసుకోవాలనుకున్నారు. అందుకోసం అంటే చాలా బిజీగా ఉండే, అందుకోసం సినిమానే పోడు ఈ మధ్య తక్కువైపోయింది. బట్ నిన్న వెళ్ళి చూడడం జరిగింది ఆ సినిమాని. చూసినప్పుడు నాకైతే 2-3 సన్నివేశాల కంటే సినిమా అయితే నచ్చలేదు, ఎక్కలేదు, అసలు నా బ్రెయిన్లోకి ఎక్కలేదు ఆ సినిమా. అండ్ దాని ద్వారా దాన్ని చూసిన వాళ్ళు ఏమనుకుంటున్నారు అన్నప్పుడు దాని గురించి ప్రత్యేకంగా మనం వేరే చేర్చబెడదాం. బట్ అటువంటి సినిమా 600 కోట్లు చేసినప్పుడు ఆటోమేటిక్గా ఆ డైరెక్టర్కి కానీ ప్రొడ్యూసర్కి కానీ దాన్ని చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళకి కానీ, ఒక సినిమాలోకి వెళ్ళి మనం డబ్బులు సంపాదించాలి అనుకున్న వాళ్ళకి కానీ, పేరు సంపాదించాలి అనుకున్న వాళ్ళకి కానీ, రాత్రికి రాత్రి స్టార్ అయిపోవాలి అనుకుని కలలు కంటున్న వాళ్ళకి కానీ ఏమనిపిస్తుంది? మనం కూడా అట్లాంటి సినిమాలు తీస్తే జనాలు బాగా చూస్తారు, జనాలకి అట్లాంటి సినిమాలు అంటే ఇష్టం, కాబట్టి మనం అట్లాంటి సినిమాలు తీద్దామని అనిపిస్తుంది ఎవరికైనా. అదే ఇట్లాంటి ఒక సినిమాను మనం ప్రోత్సహిస్తే ఏమవుతుంది? జనాలు మళ్ళీ తర్వాత వేరే వచ్చే డైరెక్టర్ కానీ, వేరే ప్రొడ్యూసర్ కానీ, వేరే హీరో కానీ, ఏ అది కాదబ్బా ఇట్లాంటి స్క్రిప్ట్ కావాలి నాకు, జనాలు ఇట్లాంటివి చూస్తున్నారు బాగా, సో మనం ఇట్లాంటివి తీద్దాం అని వాళ్ళు ముందుకు వస్తారు. ఎప్పుడైతే మనం చూడమో, ఏ అది ఇప్పుడు వారే అన్నారు పాపం, అంత చాలా గొప్ప స్టోరీ మేము చాలా గొప్పగా తీసినాం దాన్ని, బట్ ఏంటంటే అది జనాలకు టచ్ అయ్యే పాయింట్ కాదేమో అనిపిస్తుంది మాకు అని చెప్పేసి ఇప్పుడు అంటున్నారు. సో అంతా కూడా మన దగ్గరనే ఉన్నది, ఏది మంచి సినిమా ఏది కాదు, ఏది మంచి సినిమా కాదు అనేది డిసైడ్ చేసేది మనమే. మనం ఏది చూస్తామంటే వాళ్ళు అదే తీస్తారు. సో మనం ఏం చూడాలనేది మనం డిసైడ్ కావాలి. ఖచ్చితంగా కుదీరాం బోస్ అనే సినిమా సార్ మీరు చాలా గొప్ప స్టెప్ వేసారు, అంటే ఇండివిజువల్గా ఎవరిని నమ్ముకోకుండా నాది నేను రిలీజ్ చేస్తున్నా అని చెప్పేసి ఖచ్చితంగా మన ప్రేక్షకుల లోపలికి పోవాలి. మీరు కొంచెం గట్టిగా ఉండాలి, ఎందుకంటే జనాల లోపలికి పోవాలి అంటే ముఖ్యంగా మన దేశము మన ధర్మము అని మాట్లాడే జనాలే చాలా తక్కువ మంది, అది చూసే జనాలు ఇంకా తక్కువ మంది. సో వీళ్ళ త్రూగా ఆ జనాల లోపలికి మనం తీసుకుపోవాలి అంటే దీన్ని కొంచెం కష్టపడాలి. ఎట్ ద సేమ్ టైం మీకున్నటువంటి సర్కిల్ ఏదైతే ఉన్నదో, ఇప్పుడు రజనీ గారు కూడా మీకు బాగా క్లోజ్ అని విన్నాం మేము. సో వీళ్ళందరినీ కూడా మీరు ఒకసారి మాట్లాడి వీళ్ళందరి త్రూ కూడా దీన్ని కొంచెం పబ్లిసిటీ చేస్తే ఖచ్చితంగా మన జనాలు చూస్తారండి. ఇప్పుడు మన రీసెంట్గా కాశ్మీర్ ఫైల్స్ అనేటటువంటి ఒక సినిమా వచ్చిందండి, దాన్ని అందరూ చూశారు, చాలా గొప్పగా అయింది. బట్ దాన్ని ఓటీటీ ఎక్కడ ఉంది అంటే మనం కష్టం. ఆ తర్వాత కేరళ స్టోరీస్ అనే సినిమా వచ్చింది, దాన్ని కూడా అంటే మన చరిత్ర, దాన్ని చూసారు చాలా మంది. ఇప్పుడు రజాకర్లు, రజాకర్ తెలుగులో వస్తుంది, అది కూడా పాన్ ఇండియా సినిమానే అంటున్నారు. దాన్ని ట్రైలర్ దగ్గర నుంచి టీజర్ దగ్గర నుంచి కూడా ఇష్యూ జరుగుతుంది, అయినప్పటికీ కూడా చాలా అద్భుతమైనటువంటి రెస్పాన్స్ ఉంది ఆ సినిమాకు కూడా. సో చూడరు అని కాదు, చూడరు అంటే ఆ ఇష్యూ బేస్డ్ చిన్న కాంట్రవర్సీ కావాలని కోరుకుంటున్నా. లేదు లేదు, నేను చెప్తాను, చూడరు అని కాదు, చూసే వాళ్ళు ఉన్నారు, ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రిఫ్లెక్షన్ అనే ఛానల్ మొదలై 5 నెలలు అవుతుంది, సారీ 5 సంవత్సరాలు అంటున్నాం, 5 సంవత్సరాల వరకు మనం ఎక్కడుంటాం, మీరే తీసుకుపోవాలి అక్కడికి, 5 నెలలు అయిందండి. అయితే ఈ 5 నెలల కాలంలో మనం 154,000 మంది సబ్స్క్రైబర్లని మనం తీసుకొచ్చినాం. ఎట్ ద సేమ్ టైం 2 రోజుకు 5 లక్షల మంది మన ఛానల్ని చూస్తారు. అది చూసే జనాలు లేకుంటే ఇది అయ్యే పని కాదు. మనం ఇప్పుడు మన ఛానల్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మీకు కూడా తెలుస్తుంది మనం దేని గురించి మాట్లాడతాం అనేది. డెఫినెట్గా. సో ఎక్కడ కూడా మన కాంట్రవర్సీలు మనకు అవసరం లేదు, మనం వాస్తవాన్ని వాస్తవంగా చెప్తున్నాం అంతే. మన దేశ చరిత్రను చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, మన అస్తిత్వాన్ని, ధర్మం అస్తిత్వాన్ని మనం కాపాడుకోవాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నాన్ని వాళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళకి మనం రీచ్ అవ్వాలి, రీచ్ అయితే ఖచ్చితంగా చూస్తారు. అండ్ మీరు ముఖ్యంగా ఈ సినిమా లింక్, ఈ సినిమా ఎక్కడుంటుందనే లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూడండి. ఎట్ ది సేమ్ టైం మీరు చూడటమే కాకుండా, అంటే ఈ సినిమా ఎందుకు కావాలో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం సార్తో, అప్పటి నుంచి వారు దీనికోసం ఎంత కష్టపడ్డారో కూడా మనకు చెప్పారు. సో వారి కష్టం గురించి కూడా పక్కన పెట్టండి,
ఈ సినిమా మన కోసం తీశారు అండ్ మనకు అసలైన చరిత్ర తెలియడం కోసం తీశారు కాబట్టి మీకు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా ఈ లింక్ ఫార్వర్డ్ చేయండి. అండ్ మోత్తాక్ అనేది ముఖ్యం అండి. చిన్న సినిమా పెద్ద సినిమా అన్నీ వేరు. థియేటర్లు బీభత్సంగా నడిచే రోజులలో కూడా చాలా చిన్న సినిమాలు మోత్తాక్ తోటి సూపర్ హిట్ అయినవి ఉన్నాయి. ఫస్ట్ వీక్ అంతా కలెక్షన్లు ఉండే, తీసేద్దామా అనుకున్న టైంలో వీకెండ్కు సినిమాలు లేస్తుండే. ఎందుకు? నోట్ టాక్ తోటి అరే బాగుంది 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 అని నలుగురు ఐదు అనుకునేది. సో మన మౌత్ టాక్కి చాలా పవర్ ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా మీ నోటితోటి సినిమా ఎట్లున్నదో అదే చూసి మీరు చెప్పుర్రి అండ్ మీ జనాలకు చెప్పుర్రి. మీరు వాట్సాప్ స్టేటస్లు పెట్టుకోర్రి, ఫేస్బుక్లలో పంపియర్రి ఆటోమేటిక్గా. ఎందుకంటే వారు కష్టపడ్డారు. ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఇంకా రావాలి. వాళ్ళు వచ్చేటటువంటి చేయాల్సినటువంటి బాధ్యత మనది కాబట్టి. సార్ సార్ అంతేనండి? అంతేనండి. అదే మీరు ఎంతో ఖర్చు పెడుతుంటారు, ఎన్నో చేస్తుంటారు, అందులో ఇలాంటి సినిమాలు ప్రోత్సహించడానికి మీరు మీ కంట్రిబ్యూట్ అనుకోండి, ఏదైనా అనుకోండి. మీరు చూసి నేనేమంటే చూసినా చూడకపోయినా ఈ సినిమా ముందుకెళ్ళాలంటే మీరు ఒకసారి లాగిన్ అయ్యి కనీసం మీ ఇది నా ఒక భరోసా ఈ ఇలాంటి ఒక సినిమాలకి నేను బిజీగా ఉండి చూడలేకపోయాను కానీ నా భరోసా ఇది అని చెప్పి కూడా అని కోరుకుంటున్నాను. అట్లా ఖచ్చితంగా చూసే ప్రయత్నం కూడా చేస్తారు, చూడాలి తప్పకుండా. ఎందుకంటే నేను ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా అది నాకు ఈ కడుపు నిండిపోతుంటాయి. కానీ ఈ కడుపు నిండిపోయా అంటే నింపగానే ఆ యొక్క ఉత్తేజాన్ని కలిగిస్తుంటే ఆ కామెంట్స్ నాకు, నా సినిమా చూసిన ప్రతి ఒక్కళ్ళు నాకు మెసేజ్ వాట్సాప్ మెసేజ్. ఎందుకంటే నా నెంబరు అందులో పెట్టాను నేను అక్కడ, అందులో నెంబర్కి ఫోన్ చేసేవాళ్ళున్నారు, మాట్లాడే ఉన్నారు. మీలాంటి ఛానల్స్లో మీరు చెప్పినప్పుడు ఆ కింద డిస్క్రిప్షన్ పెట్టినప్పుడు అక్కడ దానికి కామెంట్స్ చూసాను సార్ అని చెప్పి అది అంత గొప్ప సినిమా అని చెప్పిన కామెంట్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు ప్రత్యక్షంగా. అది మనం పెట్టినేం కాదు, అంత గొప్ప సినిమా నేను అది మాత్రం గ్యారంటీగా భరోసా ఇవ్వగలను అందరికీ. సో ఖచ్చితంగా ఒక గొప్ప సినిమా మీరు మిస్ అవుతారు అంటున్నారు సార్. సో అది మనం మిస్ కావద్దు, చూడాలి, మన వాళ్ళకి కూడా చూపించే ప్రయత్నం చేయాలి. ఓకేనా? మీరు చూస్తారని నేను ఖచ్చితంగా ప్రగాఢంగా నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా. ఇట్ ఈస్ ఏంటంటే మా లింక్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసేలోపు సార్ కూడా చెప్పారు ఇంతకుముందు మీకు ఒక టైం లేకపోతే ఫస్ట్ లాగిన్ అయిపోండి, ఆ తర్వాత మీకు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి. మిగిలిన వాళ్ళు మీ ఫ్రెండ్ లిస్ట్లో ఉంటారు కదా జనాలు, వాళ్ళందరికీ కూడా ఆ లింక్స్ పంపించండి. ఎందుకు ఆ సినిమా చూడాలో చెప్పే ప్రయత్నం చేయండి. ఇట్ ఈస్ ఏంటంటే మీ ఇంటర్వ్యూ పంపిస్తే ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థమైపోతుంది సినిమా ఎందుకు చూడాలని చెప్పేసి. అంటే మీరు చెప్పడానికి మనం ఏం చెప్తామో అది ఇది అంత టైప్ చేయాలని ఒక టైం లేకపోతే ఈ ఇంటర్వ్యూ లింక్ ఉంటుంది యూట్యూబ్లో, టక్కున కాపీ చేయరు, అక్కడ పేస్ట్ చేయరు అబ్బా. ఓకే సార్, అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండి. ఈ సినిమా ఘన విజయం ఆ ఒక కొత్త పంతాలో జరగాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ బీభత్సమైన అప్లాజ్ అయితే ఆల్రెడీ వచ్చింది, వస్తుంది, చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుంది అంటున్నారు. అండ్ మేము కూడా నేనైతే ఈ రోజు రాత్రికే చూస్తాను, ఇక్కడ నుంచి వెళ్ళిపోగానే మా ఆఫీస్లో ప్రతి ఒక్కరూ చూస్తారు అండ్ ప్రేక్షకులు ఖచ్చితంగా చూస్తారు. అండ్ ఇటువంటి అద్భుతమైనటువంటి చిత్రాలు మీరు ఇంకా 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 ఎన్నో తీయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది హిట్ అవుతే మీరు తీస్తారని నమ్ముతున్నాను. డెఫినెట్గా సార్, సపోర్ట్ ఉండాలి కానీ నా గోలే అది. నేను ఏదో ఎందుకంటే ఇదే సినిమా ముందు నాకు వేరే సినిమా వచ్చిందండి, నేను రెండు సినిమాలు చూస్ చేసుకున్నాను. ఓకే, ఒకటి ఈ రోజు ఏదైతే మీరు చెప్పారు ఇందాక సినిమాలు, ఆ ప్యాటర్న్లో ఉండే అద్భుతమైన డబ్బులు వచ్చే సినిమా ఉంది నా చేతిలో. ఓకే, రైట్స్ తీసుకున్నాను. అతను 18 సంవత్సరాల కుర్రాడే, ఒక 18 సంవత్సరాల కుర్రాడు ఎలాంటి గంజాయికి ఎలా పడ్డాడు, ఎలాంటి గ్యాంగ్స్టర్ అయ్యాడు, ఎలాంటి బిహేవియర్ చేశాడు, ఎలాంటి మర్డర్లు చేశాడు అని ఒక కథ, ఒక 18 ఏళ్ళ కుర్రాడు దేశం కోసం ఏం చేశాడు అనే కథ, ఈ రెండు కథలు నా దగ్గర ఉన్నాయి. ఎందుకంటే ఇది మా అబ్బాయికి చేద్దాం అనుకున్నప్పుడు నా దగ్గర ఉంది, నేను ఎంచుకున్నది నాకు అదే ఎంచుకోవచ్చు. దానికి విజయేంద్ర ప్రసాద్ గారు పెద్ద పెద్ద వాళ్ళందరూ పనిచేసే సెటప్ అది కూడా, కానీ నాకు మనస్సు ఒప్పుకోలేదు. ఎప్పుడు నిన్న నాకు 2 రోజుల క్రితం ఈ సినిమాలు వచ్చిన తర్వాత నాకు అనిపించింది, రెండో సినిమా స్టార్ట్ చేద్దాం, ఏదైతే వాళ్ళ చలామణి అవుతుందో ఇదే హీరోని పెట్టి అదే సినిమా తీద్దాము, దాని గురించి ఎవరైనా మాట్లాడిన రోజున అరే నిన్న ఈరోజు ఇంత మంచి సినిమా తీస్తే దాని గురించి ఎవరైనా ఏం మాట్లాడకుండా దీని గురించి కాంట్రవర్సీకి వచ్చావు, దీని గురించి కామెంట్ చేస్తావు అని మాట్లాడాలని అంత కసి నాకు ఉంది. నేను అలా కూడా అలా మైండ్ అలా మారిపోయింది అనమాట. మా పిల్లలు నీ దేశభక్తి కోసం మమ్మల్ని ఎందుకు అంటారు, ఇబ్బంది పెడుతున్నావు నువ్వు, దిక్కులేని వాళ్ళని చేసినట్టు ఉండవు అని చెప్పి కామెంట్ చేసినప్పుడు మనం ఏమేం చెప్పాలి వాళ్ళకి, వాళ్ళ ఆ భావన కలగకూడదు దేశభక్తి వలన. నా పిల్లలకే రాకూడదు, ఎందుకు నాకంత భావం ఉన్నప్పుడు నా పిల్లలు వేరేగా ఉండకూడదు అనేది నా భావన. అందుకని ఇది డెఫినెట్గా సక్సెస్ అవ్వాలి, మా పిల్లల్లో కూడా ఆ మనస్సు నుంచి ఆ భావన పోవాలి. ఖచ్చితంగా మీ అబ్బాయి మరో స్క్రిప్ట్ ఇట్లాంటిదే తీద్దాం నాన్న అని చెప్పేసి మీ దగ్గరకు వచ్చి అనాలి అది తోడు అని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం రిఫ్లెక్షన్ టీమ్ నుంచి. అండ్ వన్స్ అగైన్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్. అండ్ ఇటువంటి చిత్రాలు ఇంకా ఎన్నో ఎన్నో మీరు తీయాలి అండ్ ఎంతో సంపాదించాలి, సంపాదించినంతా మళ్ళీ ఇటువంటి చిత్రాల్లో పెట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటున్నాం. తప్పకుండా సార్. జై హింద్ సార్. శత్రుమూకల చెర నుండి దేశ రక్షణ నీ ధ్యేయమైతే నీ అవసరం ఇక్కడుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. దద్దరిల్లేలా పక్కనున్న గంట కూడా కొట్టురి.